ఇక గుంటూరు జిల్లాలో యనమల భవాని అనుమానాస్పద మృతి కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం ముట్లూరు గ్రామంలో రూమర్లు స్ప్రెడ్ అవడంతో వాటిపై కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇక ఇదే అంశంపై గుంటూరు సౌత్ డిఎస్పీ ప్రశాంతితో మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారం అందిస్తారు. జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో అనుమానాస్పద మృతి కేసులో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. యనమల భవాని ఎందుకు మృతి చెందింది, దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది తెలుసుకునేందుకు ప్రస్తుతం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఎలాంటి ఆధారాలు అయినా లభించా లేదైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం మేడం, చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు యువతుల యొక్క ప్రేమను అంగీకరించకపోవడం పట్ల కొన్ని అనుమానపు డెత్లు కనిపిస్తుంటాయి. ఇదే సందర్భంలో ఈ యనమల భవాని మృతిని కూడా అలా చూడొచ్చు అంటారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోందండి. యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు మనకి అలాంటివి ఏమీ డీటెయిల్స్ రాలేదు. సో రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. మనం కేసు రిజిస్టర్ చేశాము, ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఎవరైనా కంప్లైంట్ చేశారా, మీరే సుమోటోగా కేసు నమోదు చేస్తూ విచారణ చేస్తున్నారు? మనకు అక్కడ విఆర్ఓ కంప్లైంట్ ఇచ్చారండి. విఆర్ఓ కంప్లైంట్ మీద అంటే ఇలా రూమర్స్ అన్నీ వస్తున్నాయని మనకు కంప్లైంట్ ఇచ్చారు. సో అది సస్పీషియస్ డెత్ కింద 174 రిజిస్టర్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. క్లూస్ టీమ్ కూడా వెళ్ళింది, క్లూస్ కలెక్ట్ చేస్తాం. రాత్రి సమయంలో వెళ్ళినట్లు తెలుస్తుంది. ప్రాథమిక దర్యాప్తులో తల్లిదండ్రులు ఏమైనా సమాచారం ఇచ్చారు? వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ అమ్మాయికి ఇంతకు ముందు నుంచి స్టమక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది. సో ఆ స్టమక్ పెయిన్ తట్టుకోలేక చనిపోయింది అని చెప్పి చెప్తున్నారు. బట్ మనము మిగతా ఆస్పెక్ట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. మేడం, ఘటనా ప్రాంతంలో ఇంట్లో కానీ ఏమైనా బాడీ కాలిపోయిన తర్వాత మొత్తం ఈడ్చుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. సాధారణంగా అయితే మనిషి బ్రతకుండగా పెట్రోల్ పోసి తగిలేసుకుంటే అరుపులు వినిపిస్తాయి. అలాంటి ఘటన ఏదైనా ఇంటి పక్కన వాళ్ళకి ఎవరికైనా వినిపించడం కానీ లేదా సైలెంట్గా జరిగింది? అరుపులు ఎవరు వినిపించే అనలేదా అండి. పొగ ఫైర్ బయట వచ్చింది ఇంటి, అంటే అమ్మాయి కాల్చుకున్న రూమ్లోంచి బయటకి. సో పక్కన వాళ్ళు నోటీస్ చేసి వాళ్ళు చెప్పారు. అప్పుడు వీళ్ళు చూసుకొని ఇంకా ఫైర్ ఆపడానికి, మంటలు ఆపడానికి ట్రై చేశారు. అమ్మాయి చనిపోయింది అప్పటికే అని చెప్పారు. సాధారణంగా మేడం, ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులను పిలవడం, చివరిసారిగా చూడడం అలాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే వెంటనే ఆమెను శ్మశానానికి తీసుకెళ్ళి తగలబెట్టడం కానీ ఏమైనా అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి. అవును, వాళ్ళు వెంటనే తీసుకొని వెళ్ళి క్రిమేషన్ అయిపోయిందండి అక్కడే. సో దాని గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని చెప్పి. అదంతా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఏమైనా క్లూస్ ఏమైనా సేకరిస్తున్నారా, ఫర్దర్గా ఎలా ముందుకెళ్ళ? అవునండి, క్లూస్ అయితే క్లూస్ టీమ్ వెళ్ళింది. మనకి క్లూస్ని బట్టి మనము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా వెళ్తాం. అంతేకాకుండా అమ్మాయి ఫ్రెండ్స్ని ఇంకా బంధువుల్ని అందరినీ విచారించి మనము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ తీసుకొని వెళ్తాము. చూస్తున్నాం కదా, ప్రస్తుతానికి అయితే దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఎందుకు యనమల భవాని మృతి చెందింది, దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటనేవి అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇందులో ఏదైనా అనుమానాస్పద మృతి వెనకాల ఏదైనా కుటుంబ సభ్యుల పాత్ర ఉంటే ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి డిఎస్పి ప్రశాంతి అయితే చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సంజుతో గణేష్.